బియాండ్ ప్రెజర్ ప్రిన్సిపల్స్ అండ్ అదర్ రైటింగ్స్ అని ఫ్రాయిడ్ ఒక పుస్తకం రాశాడు. దానికి ముందు మాట ఫ్రాయిడ్ ఇన్ లవ్ పేరుతో వచ్చింది. దాంట్లో ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. మొదట అన్హ్యాపీ లవ్ గురించి చెప్పాడు. మనుషులందరూ కూడా హార్ట్ బ్రేక్కి గురవుతారనేది ఫ్రాయిడ్ థియరీ. ఖచ్చితంగా మనుషులు బై నేచర్ హార్ట్ బ్రేక్కి గురవుతారు. ఇది ఒకసారి కాదు, పదే పదే జరుగుతుంది అంటాడు ఫ్రాయిడ్. అంటే మనుషులు బేసిక్గా డిజాస్టర్ని రిపీట్ చేస్తారంటాడు. ముఖ్యంగా ఎరోటిక్ డిజాస్టర్ లేదా పొలిటికల్ డిజాస్టర్. మనం సెక్సువల్ ఆబ్జెక్ట్స్తో లోలబడతారు, బట్ అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా లేదా కలెక్టివ్గా విత్ పవర్తో కూడా లోలబడతారు. అయితే ఈ రెండిట్లో కూడా నిరాశకి గురి కావడం తప్పదంటాడు ఫ్రాయిడ్. ఎందుకంటే అనుభవం నుంచి మనుషులు ఏమీ నేర్చుకోరు అనేది ఫ్రాయిడ్ చెప్తున్నాడు. లైఫ్ ఫ్రాయిడ్స్ పర్స్పెక్టివ్లో ఫ్రీక్వెంట్లీ సర్కిల్స్ ఫ్రమ్ రొమాన్స్ టు డిజిల్యూషన్మెంట్. అంటే ఒక రొమాన్స్ ఉందని ఆనందించే లోపలే ఆ మిత్ పోతుంది. మళ్ళీ దాన్ని ఒకసారి పోయినాక మనిషి ఊరికే ఉండడు, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటాడు. మళ్ళీ ప్రేమలో పడతాడు, మళ్ళీ డిజిల్యూషన్మెంట్ వస్తుంది, సో మళ్ళీ పెయిన్లోకి వెళ్తుంది. ఈ సర్కిల్స్లోనే మనిషి ఉంటాడనేది ఫ్రాయిడ్ థియరీ. ఎందుకంటే పర్ఫెక్ట్ లవ్ కానీ పర్ఫెక్ట్ అథారిటీ కానీ మనుషులకి సాధ్యం కాదు అనేది ఫ్రాయిడ్ చెప్తాడు. ఒకసారి ప్రేమలో పడినాక కొద్ది రోజులు ఒక అద్భుతంగా అనిపిస్తుంది, మొత్తం ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది, లైఫ్లో చాలా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అయితే ఆ పీరియడ్ కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత డిజల్యూషన్మెంట్ వస్తుంది, మొత్తం కొలాప్స్ అవుతుంది. అయితే అయిన తర్వాత మనిషి మళ్ళీ దాన్ని కోరుకుంటాడు, సేమ్ సర్కిల్నే మనిషి కోరుకుంటాడు. ఎందుకంటే వాడికి పర్ఫెక్ట్ లవ్ అనేది, పర్ఫెక్ట్ అథారిటీ అనేది మనిషి జీవితంలో సాధ్యం కాదు. ఒక అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాము అని మనిషి అనుకునే లోపలే మళ్ళీ సేమ్ అలాంటి పరిస్థితిని మళ్ళీ కోరుకుంటాడు, తనకు తెలియకుండానే సేమ్ మళ్ళీ ట్రాప్లో పడతాడు. అయితే ఈ పరిస్థితిని ఎలా అధిగమించవచ్చని మనం ఆలోచించినప్పుడు ఫ్రాయిడ్ చెప్పేది ఏంటంటే, ఈక్వానిమిటీ అనేది మనిషి సాధించాలని చెప్తాడు. ఇది ఒక రకంగా మన బుద్ధుడు చెప్పిన దానికి దగ్గరగా ఉంది. బుద్ధుడు కూడా రిలేటివ్ కామ్ అంటాడు, అంటే సమభావన. దాన్ని యోగా ద్వారా మెడిటేషన్ ద్వారా సాధించొచ్చని బుద్ధుడు కూడా చెప్తాడు. ఈ సమభావన ఏంటంటే బాధైనా సంతోషమైనా సమానంగా స్వీకరించగలగడం. దీన్ని ఫ్రాయిడ్ ఒక రకంగా ఏమంటాడంటే స్కెప్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్స్ డిజైర్స్ అంటాడు. మన కోరికల నుంచి స్కెప్టికల్ డిస్టెన్స్, అంటే స్కెప్టికల్ అంటే దాన్ని పూర్తిగా నమ్మకూడదు ఆ కోరికలు నెరవేరుతాయని, ఒక అటువంటి నమ్మలేని ఒక దూరాన్ని మెయింటైన్ చేయాలంటాడు ఫ్రాయిడ్. అయితే మనం ఆ కోరికల్ని సప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదనేది కూడా ఫ్రాయిడ్ చెప్తాడు. ఇంకో విషయం ఈ పుస్తకంలో చెప్పింది ఏంటంటే, బెటర్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్ అని ఫ్రాయిడ్ చెప్తాడు. ఒక రకంగా ఇది వోల్టేర్ చెప్పాడు ఇంతకుముందే, అంటే పర్ఫెక్షన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్ అని లేదా బెస్ట్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్ అని చెప్తాడు. ఫ్రాయిడ్ కూడా ఇక్కడ బెటర్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్ అని చెప్తాడు. అంటే అర్థమైందంటే మనము బెటర్ కోసం ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ బెటర్, అంటే ఆల్వేస్ బెటర్ వస్తుంది అని ట్రై చేస్తూ గుడ్ని వదులుకుంటాం. ఈ గుడ్ని మనం ఎంజాయ్ చేయం, ఎందుకంటే మనకు ఆల్వేస్ బెటర్ కావాలి. ఆ బెటర్ వస్తుందో అదో తెలియదు. అందువల్ల బెటర్ కోసం ట్రై చేయడం వల్ల గుడ్ అనేది పోతుంది. అందుకే ఫ్రాయిడ్ దీన్ని బెటర్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్ అని చెప్పారు. ఇంకో విషయం ఏమంటే, మనుషులు చాలా జంతువులతో పోలిస్తే, అంటే ముఖ్యంగా మన చిల్డ్రన్, హ్యూమన్ చిల్డ్రన్ అనేవాళ్ళు
చాలా జంతువులతో పోలిస్తే చాలా దుర్బలంగా ఉంటారు. ఒక హ్యూమన్ ఇన్ఫాంట్ పుట్టినరోజే ఏదైనా జంతువు పుడితే కొన్ని సెకండ్లలోనే ఆ జంతువు లేదా కొన్ని నిమిషాల్లో ఆ జంతువుకి మనిషికి తేడా క్లియర్గా చూడవచ్చు మనం. మనిషి కనీసం 10 ఏళ్ళు పడుతుంది ఒక స్థాయికి రావాలంటే, కొద్దిగా అంటే అన్ని రకాల కాగ్నేటివ్ స్కిల్స్ లేదా సెన్సెస్ వర్క్ చేయాలంటే మనిషికి. కానీ అదే జంతువు కొన్ని జంతువులు దాదాపు 10-15 ఇయర్స్కే అన్నీ ఫాస్ట్గా గ్రో అయ్యి ఫాస్ట్గా చనిపోతాయి. కానీ మనిషి చాలా కాలం పాటు, చైల్డ్హుడ్ అనేది చాలా సుదీర్ఘకాలం ఉంటుంది ఇతర జంతువులతో పోలిస్తే అనేది ఫ్రాయిడ్ చెప్తాడు. అయితే ఫ్రాయిడిన్ థియరీ ఏం చెప్తుందంటే, అంటే ఫిజికల్గా మనిషి సుదీర్ఘకాలం చైల్డ్హుడ్లో ఉండడమే కాదు, మెంటల్గా జీవితాంతం కూడా చాలామంది చైల్డ్హుడ్లోనే ట్రాప్ అయిపోయి ఉంటారు. అందుకే అనేక రకాల సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తారని ఫ్రాయిడ్ చెప్తాడు. మదర్స్ మిల్క్కి, తల్లిపాలకి అలవాటైన చిన్న బిడ్డ అనేవాడు, ఆ కుర్రవాడు పెరిగి పెద్దదైనా కూడా ఆ తల్లిపాల సాటిస్ఫాక్షన్ కోసమే ప్రయత్నిస్తుంటాడు. అంటే తాను బాల్యంలో కోల్పోయిన దాన్ని తిరిగి పొందడానికి పదే ప్రయత్నిస్తూ పదే ఫెయిల్ అవుతూ ఉంటాడు అని ఫ్రాయిడ్ చెప్తాడు. ప్రేమ అనేది కూడా చిన్నతనంలో కోల్పోయిన తల్లితో ఉన్న అనుబంధం కావచ్చు, లేదా తనకి మెంటల్గా ఉండే సాటిస్ఫాక్షన్ కోల్పోవడం కావచ్చు, వీటి కోసం క్రేవింగే ప్రేమ అని కూడా ఫ్రాయిడ్ అంటాడు. ఎందుకంటే ఎంత రియాలిటీని మనిషి అంగీకరించడు, అతనికి ఒక ఫాంటసీ కావాలి, ఆ ఫాంటసీ కోసమే అతను ప్రేమలో పడడం జరుగుతుందని ఫ్రాయిడ్ చెప్తాడు. అయితే ఆ ఫాంటసీ అనేది ఎప్పటికీ రియల్గా మారదు, ఎందుకంటే రియాలిటీని తను అంగీకరించడు కాబట్టి. ఎంత బెస్ట్ రియాలిటీ అయినా కూడా దాన్ని అంగీకరించకుండా దానికంటే బెటర్ ఏదో కోరుకుంటాడు, అదే ఈ ఫాంటసీ. అందువల్ల హీఈస్ డూమ్డ్ టు బీ సాడ్, హీఈస్ డూమ్డ్ టు బీ బ్రోకన్. ప్రేమని ఒక తాగుబోతనంగా కూడా ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో చెబుతాడు. అంటే డ్రింకింగ్ ఇచ్చే హై ఉంటుంది, ఆ హై అనేది నైట్ అంతా ఉంటుంది, మార్నింగ్కి ఆ హై పోయి వాస్తవం అనేది ముఖం మీద గుద్దితే అప్పుడు ఇతను ఒక రకమైన డిప్రెషన్లోకి లేకపోతే న్యూరోసిస్లోకి వెళ్ళిపోతాడు. ప్రేమ కూడా అంతే, ప్రేమకు కూడా ఒక మార్నింగ్ అనేది ఉంటుంది అంటాడు ఫ్రాయిడ్. ఒక నైట్ లాంటిది, అంటే డ్రింకింగ్ నైట్ లాంటిది ప్రేమ. ఆ ప్రేమలో ఉన్నప్పుడు వాడికి విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మొత్తం ప్రపంచం అంతా తలకిందులు అనిపిస్తుంది. సో అసలు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాడు మనిషి. అయితే మళ్ళీ మార్నింగ్ వచ్చినట్టే ప్రేమలో కూడా ఒక మార్నింగ్ ఉంటుంది, అప్పుడు లవ్ ఈజ్ ఎ ప్యాథాలజీ అంటాడు ఫ్రాయిడ్. ప్యాథాలజీ అంటే రోగశాస్త్రం అని చెప్పచ్చు, అంటే ఒక రకంగా ప్రేమని కూడా ఒక రుగ్మతగా పోలిస్తాడు, ఒక రోగంగా ఒక డిసీజ్గా ఫ్రాయిడ్ చెబుతాడు. ఎరోటిక్ ఆబ్జెక్ట్ని ఎక్కువగా ఊహించుకోవడం వల్లనే ప్రేమలో పడతారు అని ఫ్రాయిడ్ చెప్తాడు. అంటే ప్రతిసారి మనం ఎరోటికలీ వీ వాంట్ టు రిపీట్ అవర్ జెల్స్, అయితే మన లోపల ఉన్న సూపర్ ఈగో అనేది ఒకటి ఫ్రాయిడ్ చెప్తాడు. సూపర్ ఈగో అంటే ఆయన మనసుని, అంటే కాన్షియస్నెస్ని 3 రకాలుగా డివైడ్ చేశాడు. ఒకటి ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ అనేది బేసిక్ ప్రిమిటివ్ డిజైర్స్ కావచ్చు, ప్లెజర్స్ కావచ్చు, వీటిని ఇడ్ అంటారు. రెండవది సూపర్ ఈగో. సూపర్ ఈగో అంటే సమాజం విధించే ఆంక్షలు కావచ్చు, చిన్నప్పుడు పెద్దవాళ్ళు తల్లి లేక తండ్రిగా చేసే ఒక ఆజమాయిషి, ఒక కంట్రోల్, అవన్నీ కూడా సూపర్ ఈగో కిందకు వస్తాయి. అంటే మన లోపలే ఇడ్డుని కంట్రోల్ చేసేందుకు సూపర్ ఈగో నిరంతరం ట్రై చేస్తుంది, అంటే ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిజైర్స్ ఉండొచ్చు, అవి ఇన్సెస్ట్ రూపంలో ఉండొచ్చు, ఈ సూపర్ ఈగో దాన్ని అడ్డుకుంటూ ఉంటుంది ఆ డిజైర్స్ వైపు మనిషి వెళ్లకుండా.
సో ఇది ఇడ్ అండ్ సుప్రిక్ వచ్చేసి పనులు. దీనికి మధ్యలో ఈగో అనేది ఒక రకంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఈగో ఏం చేస్తుందంటే ఇడ్లో ఉండే ప్రిమిటివ్ డిజైర్స్ని సామాజిక ఆమోదం తెలిపే పద్ధతులు, సామాజిక ఆమోదం ఉన్న పద్ధతుల్లో మన డిజైర్స్ని వ్యక్తపరిచే విధంగా ఈగో ట్రై చేస్తుంది అన్నమాట. ఒక రకంగా ఇడ్కి సూపర్ ఈగోకి మధ్యలో ఒక మీడియేషన్ రోల్ అనేది ఈగో చేస్తుంది. అయితే ఈ సూపర్ ఈగో వల్ల కూడా మనిషి ప్రేమలో సంపూర్ణంగా ఆనందాన్ని అనుభవించలేడని చెప్తుంది. ఎందుకంటే అది ప్రతిసారి అడ్డుకుంటూ ఉంటుంది ఇడ్ మనలో ఉన్న డిజైర్స్ని. ప్రేమలో పడడానికి ఇంకొక కారణం చెప్తాడు ఫ్రాయిడ్. అదేంటంటే బేసిక్గా మనిషి అనేవాడు నార్సిసిస్ట్. నార్సిసిస్ట్ అంటే తను తాను ప్రేమించుకునేవాడు, బేసిక్గా తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, తన ప్లెజర్స్కి తాను అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని నార్సిస్ట్ అంటాడు. ప్రతి మనిషి కూడా నార్సిస్ట్ అనేది ఫ్రాయిడ్ చెప్పేది. అందుకే మనిషి తాను ప్రేమించడం కన్నా కూడా ప్రేమించబడడాన్ని ఎక్కువ కోరుకుంటాడు. తనని ఎవరో ప్రేమించాలని, తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకనే దీన్ని మనం అధికారంగానికి కూడా అప్లై చేసి చూడవచ్చు. అంటే పవర్లో ఉండే పవర్ మాంగర్స్ అంటాం కదా, పవర్ని కోరుకునే వాళ్ళు కూడా తన ఇంపార్టెన్స్లో ఉండాలి, తన చుట్టూ ప్రపంచం తిరగాలి, తను చెప్పినట్టు అందరూ వినాలి అనేది, ఇది నార్సిస్టిక్ బిహేవియర్ అంటాడు ఫ్రాయిడ్. అయితే చాలా తీవ్రమైన నార్సిసిజం ఉండేవాళ్ళుకి ఒక కరిష్మా ఉంటుంది అంటాడు. అంటే వాళ్ళు ఇతరులని కంట్రోల్ చేయగలుగుతారు, అట్రాక్ట్ చేయగలుగుతారు, అలాంటి వాళ్ళు నియంతలు కూడా అవుతారని చెప్తాడు ఫ్రాయిడ్. ఎక్కువ నార్సిసిజం ఉంటే, తక్కువ నార్సిసిజం ఉన్నవాళ్ళు ఎక్కువ నార్సిసిజం ఉన్న వాళ్ళ పట్ల అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ చేత కంట్రోల్ చేయబడడానికి వీళ్ళు ఒప్పుకుంటారు. అలాంటి నార్సిసిస్ట్లు అంటే తీవ్రమైన నార్సిసిజం ఉన్నవాళ్ళు మన నాయకులైనప్పుడు అది నియంతృత్వానికి దారితీస్తుంది అంటాడు ఫ్రాయిడ్. ఎందుకంటే ఆ నార్సిసిస్ట్లకి మొత్తం సమాజం, మొత్తం దేశం అయితే మొత్తం దేశం లొంగిపోయే అవకాశం ఉందని చెప్తాడు. లొంగిపోయినాక వాళ్ళు నియంతలుగా మారుతారు. అంటే తమకు ఇబ్బందిగా ఏ విషయాన్ని వాళ్ళు తమకు ఇబ్బందిగా ఉన్న ఏ విషయాన్ని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. అందువల్ల తీవ్రంగా నియంతృత్వం మొదలు పెడతారు. అందువల్లే ఫ్రాయిడ్ ఏం చెప్తా అంటే ఈవెన్ సెక్సువల్ లవ్ కూడా లవ్ ఆఫ్ అథారిటీ అంటాడు ఫ్రాయిడ్. ఎందుకంటే ఈ ఇందులో ఈక్వాలిటీ అనేది ఎప్పటికి సాధ్యం కాదంటాడు. ప్రేమలో ఎవరో ఒకరు డామినేట్ చేస్తారు, ఇది ఒక సూపర్ ఈగో లాగా బిహేవ్ చేస్తారు ఒకరు, రెండో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సరెండర్ అయిపోతారు. సో లవ్ కూడా ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లే ఆఫ్ నార్సిసిస్ట్ ఎలిమెంట్. నార్సిసిస్ట్ అనేవాడు ఎవరిని లవ్ చేయడు, వాడిని తప్ప. అయితే ఇతరులు తనకు ఉపయోగపడతారనుకున్నప్పుడే వాళ్ళని లవ్ చేస్తాడు. సో తన మొత్తం తన చుట్టూనే తన చుట్టూ తనని పొగుడుతూ లేదా తన అధికారాన్ని ఒప్పుకునే వాళ్ళనే అతను చుట్టూ పెట్టుకుంటాడు. అలాంటి వాడే నార్సిస్ట్ లీడర్. వాడే ఉంటే ఒక మాస్టర్గా ఉండాలనుకుంటాడు. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఇండిపెండెంట్గా ఉంటాడు. సో అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళే నార్సిసిస్ట్గా ఉంటారు. అయితే ఫ్రాయిడ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఎంతో కొంత ఈ నార్సిసిజం అవసరం అవుతుంది అంటే జీవితంలో. అంటే కొంత ఈ నార్సిసిజం ఉండే లీడర్స్ అవసరం సమాజానికి ఉందంటాడు. లేకపోతే సమాజాన్ని ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేకుండా పోతారు, దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేకుండా పోతారు. అప్పుడు అది బార్బేరియజంలోకి అంటే అనాగరిక జీవితంలోకి దారితీస్తుందని ఫ్రాయిడ్ చెప్తాడు. అందుకనే ఏంటంటే టు మెయింటైన్ స్టెబిలిటీ ఈజ్ బై యాక్సెప్టింగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద లీడర్ టైప్ టు ట్యాప్ ఇన్ టు ద ఈడిపల్ ఫ్యాంటసీస్ అంటారు. అంటే ఈడిపల్ ఫ్యాంటసీ అంటే బేసిక్గా చైల్డ్ ఫిమేల్ చైల్డ్ అయితే తండ్రి వైపు అట్రాక్ట్ అవ్వడం, మేల్ చైల్డ్ అయితే తల్లి వైపు అట్రాక్ట్ అవ్వడం. సో ఈ నార్సిసిస్ట్ లీడర్స్ అందరినీ కూడా ఫ్రాయిడ్ ఏమంటారంటే ఒక రకంగా
ఫాదర్ ఫిగర్స్ అంటాడు. ఫాదర్ చిన్నప్పుడు ఎలా అయితే కంట్రోల్ చేస్తాడో చిల్డ్రన్ని, అలాగే ఈ నార్సిసిస్ట్ లీడర్స్ కూడా ప్రజల్ని కంట్రోల్ చేస్తారు. అలాంటి కంట్రోల్ ఒకటి అవసరం సమాజానికి అనేది ఫ్రాయిడ్ చెప్తాడు. లేకపోతే ఇది మొత్తం ఆటవిక సమాజంగా మారిపోయే అవకాశం ఉందని ఫ్రాయిడ్ చెప్తాడు. ఇలాంటి నాయకులు లేని సమాజాల్లో, అంటే ఉదాహరణకు అమెరికన్ గురించి చెప్తాడు ఫ్రాయిడ్, మనుషులు తమకున్న ఈ సైకోడ్రామాస్ని సెలబ్రిటీస్ వైపు మళ్ళిస్తారు అంటాడు ఫ్రాయిడ్. ఆయన ఏం చెప్తాంటే, ఇట్ ఈజ్ పాసిబుల్ దట్ ఇన్ అమెరికా పీపుల్ డిస్ప్లేస్ దై సైకోడ్రామాస్ ఆన్ టు దేర్ సెలబ్రిటీస్ అండ్ దస్ లీవ్ ద పొలిటీషియన్స్ ఏ లిటిల్ మోర్ అన్చెంటెడ్ స్పేస్ అని చెప్తాడు అన్నమాట. అంటే మనుషులకి ఒక ఇట్లాంటి ఒక నాయకుల అవసరం ఉంది. ఆ నాయకులు లేనప్పుడు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే సెలబ్రిటీస్ని ఆ రకంగా భావిస్తూ సెలబ్రిటీకి అటువంటి ఒక సుప్రీం పవర్ని ఆపాదించి వాళ్ళు సెలబ్రిటీస్ని ఆరాధిస్తుంటారు అని చెప్తాడు. ఇది అన్ని చోట్ల కూడా మనకి కనిపిస్తుంది. ఈ పుస్తకంలో ఫ్రాయిడ్ చర్చించిన ఇంకో విషయం ఏంటంటే, టు ఫ్రాయిడ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ ప్లెజర్ కన్సీవబుల్ వుడ్ పెర్హాప్స్ టు బి ఫౌండ్ ఇన్ కమిటింగ్ బార్బరస్ డీడ్స్ విత్ ద ఫుల్ అప్రూవల్ ఆఫ్ ద ఓవర్ ఐ. అంటే మామూలు మనుషులు ఒక ఓవర్ ఐ అంటే నేను, ఒక ఓవర్ ఐ అంటే తనకంటే డామినెంట్గా ఉండే ఒక పర్సన్ కానీ ఒక పవర్ని కానీ కోరుకుంటారు మనుషులు. అలాంటి కాన్సెప్ట్తో, అంటే వాళ్ళ అప్రూవల్తో లీడర్లుగా ఎదిగిన మనుషులు చేసే బార్బరస్ డీడ్స్, అనాగరికమైన చర్యల నుంచి మనుషులు ఎక్కువగా ఆనందాన్ని పొందుతారంటాడు. అదే గ్రేటెస్ట్ హ్యూమన్ ప్లెజర్ అంటాడు. అంటే మనుషుల్ని హింసించడంలో, పెద్ద ఎత్తున మనుషుల్ని చంపడంలో గ్రేటెస్ట్ ప్లెజరు మనిషి పొందుతాడు అనేది ఫ్రాయిడ్ చెప్పాడు. దీనికి ఎగ్జాంపుల్గా ఫ్రాయిడ్ జ్యూస్ని, జిప్సీస్ని, తర్వాత క్వీర్స్ అంటే హెట్రోసెక్సువల్స్ కాని వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ చరిత్రలో అనేక మంది పెద్ద ఎత్తున చంపిన పరిస్థితి ఉంది. దాన్ని ఫాదర్ పేరుతోనో ఫాదర్ ల్యాండ్ పేరుతోనో చేసినారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ కావచ్చు, తర్వాత కాంగోలో లియోపోల్డ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని చంపారు. అది కూడా వాళ్ళకి అది గ్రేట్ ప్లెజర్ ఇచ్చిందని ఫ్రాయిడ్ చెప్తారు. దీన్ని ఈ ఫాదర్ ఫిగర్ అనే కాన్సెప్ట్ని థెరపీకి అప్లై చేస్తాడు ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే, థెరపీ అనేది ఒక నిప్పుతో చెలగాటం లాంటిది. ఎందుకంటే ఒక అనాలిస్ట్ అనేవాడు, అంటే డాక్టర్ అనుకున్న సైకాలజిస్టు, ఒక పేషెంట్తో డీల్ చేయడం ఒక నిప్పుతో డీల్ చేయడం లాంటిది. ఎందుకంటే ఆ పేషెంట్కి ఈ సైకాలజిస్టు లేదా థెరపిస్టు ఒక ఫాదర్ ఫిగర్గా తన రోల్ని మలుచుకుంటాడు. తను ఒక ఫాదర్ ఫిగర్ లాగా బిహేవ్ చేస్తాడు. ఫాదర్ నుంచి ఆగిపోయిన ప్రేమని అతనికి అందిస్తాడు ఆ పేషెంట్కి. అట్లాగే ఫాదర్ నుంచి కోరుకునే ఒక అథారిటీని కూడా తను తనకు తెలియకుండానే పేషెంట్కి ఇస్తాడనమాట. ఫ్రాయిడ్ యాజ్ ద థెరపిస్ట్ ఫాలోడ్ హిమ్ అజ్యూమింగ్ ద రోల్ ఈ కంపోజిట్ ఫర్ దెమ్ ఎఫెక్టివ్లీ మాస్కురేడ్ యాజ్ దట్ అథారిటీ. ఒక అథారిటీగా తను తాను మలుచుకుంటాడు. ద థెరపిస్ట్ ఇన్ దిస్ అండర్స్టాండింగ్ బికమ్స్ వాట్ ఎవర్ ద పేషెంట్ నీడ్స్ అండ్ వాంట్సింగ్ టు బి. పేషెంట్ ఏమి కోరుకుంటాడో అదిగా ఈ థెరపిస్టు మారిపోవాల్సి వస్తుంది అంటాడు ఫ్రాయిడ్. అయితే ఇది ఫెయిల్ అయినప్పుడు చాలా దారుణం ఉంటాడు ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ తన సొంత జీవితంలోనే ఒకసారి చాలా తీవ్రంగా పేషెంట్తో ఏడ్చాడు. ఏడ్చి, వీఆర్ గెటింగ్ నో వేర్ బికాస్ యూ డు నాట్ థింక్ ఇట్ వర్త్ యువర్ వైల్ టు లవ్ అన్ ఓల్డ్ మ్యాన్. అంటే తాను ముసలాడు అయిపోయాడని, అప్పటికే తనకి నోటి క్యాన్సర్ వల్ల మొక్కంతా కూడా ప్యాచ్లు అయిపోయినాయని, తనని లవ్ చేయకపోవడం వల్ల పేషెంటు సహకరించట్లేదని, పేషెంట్ బాగుపడడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని ఫ్రాయిడ్ వాపోయాడు.
అంటే పేషెంటు అనాలిసిస్ని అంగీకరించాలి. పేషెంటులో అణగదొక్కబడిన కోరికలు కావచ్చు, లేకపోతే ఒక ఆరాధన కావచ్చు, దీనంతా కూడా అనాలిస్ట్ అంటే థెరపిస్ట్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దీన్ని ట్రాన్స్పరెన్స్ అంటాడు ఫ్రాయిడ్. ట్రాన్స్పరెన్స్ అంటే అది పాజిటివ్ ట్రాన్స్పరెన్స్ ఉండొచ్చు, నెగిటివ్ ట్రాన్స్పరెన్స్ ఉండొచ్చు. పాజిటివ్ ట్రాన్స్పరెన్స్ అంటే ఆ పేషెంట్ చిన్నతనంలో తన తల్లి కావచ్చు, తండ్రిని కావచ్చు, కోరుకునే కోరికలు అవన్నీ నెరవేరిపోయి ఉండొచ్చు. ఆ అంచిపెట్టుకున్నవన్నింటినీ కూడా అనాలిస్ట్ మీదకి మళ్ళిస్తాడు. అదే ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉంటాయి. తల్లిదండ్రులు అంటే తీవ్రమైన కోపం ఉండొచ్చు, అసహ్యం ఉండొచ్చు. అటువంటి భావాలను కూడా ఒక్కొక్కసారి పేషెంట్ థెరపిస్ట్ మీదకి మళ్ళిస్తాడు. అంటే థెరపిస్టుని తన పేరెంట్స్ స్థానంలో ఊహించుకుంటారు పేషెంట్లు. అందువల్ల థెరపిస్ట్ అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి కౌంటర్ ట్రాన్స్పరెన్స్ అంటారు. కౌంటర్ ట్రాన్స్పరెన్స్ అంటే థెరపిస్టే పేషెంట్లతో ప్రేమలో పడే అవకాశం ఉంది, లేదా పేషెంట్ల మీద కోపం పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఇది రివర్స్ అన్నమాట. సో అది కూడా జరిగే అవకాశం ఉంది. అందుకని ఫ్రాయిడ్ థెరపీ అనేది ఒక నిపుణత చెలగాటం లాంటిది అని చెప్పాడు. అంటే ఇది యుంగ్ విషయంలో కూడా కరెక్ట్ అయింది. యుంగ్ చాలాసార్లు ఇలాంటి దానికి గురయ్యాడు. అంటే పేషెంట్లు ఇతన్ని లవ్ చేయడం, ఇతను కూడా వాళ్ళతో ఎమోషన్లో ఇచ్చుకోకపోవడం, దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. సో ఇది బేసిక్గా ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో డిస్కస్ చేసిన విషయాలు.